అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీలో వైసీపీ నేతలది ఇష్టారాజ్యం అయిపోయింది. పార్టీ నేతలను ఆదర్శంగా తీసుకున్న గ్రామస్థాయి నేతలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఏకంగా ప్రభుత్వ భవనాలనే ఇంటిగా మార్చుకున్నారు, ఫ్యామిలీలతో కాపురాలు పెట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లెలో కొనసాగుతున్న వైసీపీ నేతల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏర్పాటు చేసి గ్రామస్తులకి పశువులకి ఉపయోగపడే నీటి తోటిని అట్టకిచ్చేసి పెంచింగ్ వేసుకుని కార్యకలాపాలు చేస్తున్నారు. లోపల అసింకే కార్యకలాపాలు, ఆ కార్యకలాపాలు గుడ్డలు దాని మంచి చెడ్డ ఎక్కడున్నా చూడండి, చూడు నీళ్లు వృధాగా పోతున్నాయి. నీళ్లు ఇదే విషయంపై మరింత సమాచారం మరి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ప్రకాష్, కవిత, ప్రధానంగా చూసినట్టయితే పిచ్చినాయుడు పల్లి ఏదైతే ఉందో ఆ పల్లెలో వైసీపీ నేతలు ఏకంగా కాపురమే పెట్టేశారని చెప్పొచ్చు. సచివాలయం, గ్రంథాలయం నిర్వహిస్తున్న భవనంలో అనాథరైజ్డ్ గా అంటే అనధికారికంగా కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ కాపురం పెట్టడం జరిగింది. అదే గ్రామానికి చెందిన వీరిద్దరు కూడా సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ కాపురం పెట్టారు. ఎవరు దీనికి అనుమతి ఇచ్చారనే విషయం పైన మాట్లాడితే సర్పంచ్ ఇచ్చాడంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్స్ సర్పంచ్ కి సంబంధించి టీడీపీ నాయకులు వీటిని అడగ్గా నిలదీయడం కూడా జరిగింది. వెంటనే వీరంతా కూడా సర్పంచ్ కి తమకు సపోర్ట్ చేశారంటూ కూడా వారు అంతా కూడా చెప్పడం జరిగింది. దీన్ని చూస్తే మాత్రం చాలా దారుణంగా అంటూ కూడా టీడీపీ నాయకులు విమర్శించే పరిస్థితి అక్కడ ఉంది. ఏకంగా ఏదైతే ప్రభుత్వ భవనాల్లో కాపురాలు పెట్టడం ఏంటి అంటూ కూడా వారు నిలదీశారు వారందరినీ కూడా. అయినప్పటికీ కూడా తాము సర్పంచ్ అండతోనే ఇక్కడికి వచ్చి చేరాము అని సర్పంచ్ ఏదన్నా ఉంటే సర్పంచ్ తో మాట్లాడుకోండి అనే విధంగా వారు మాట్లాడడం కూడా జరిగింది. ఇందులో ఒక అతను ఎవరైతే చంద్రారెడ్డి అని అతను బిఎల్ఓగా పనిచేస్తున్న నేపథ్యం ఎక్కడైతే జిల్లాలో తిరుపతి జిల్లాకు సంబంధించి బిఎల్ఓగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఇతను కూడా అక్కడే కాపురం ఉంటున్నాడు అనేది కూడా గుర్తించారు. అయినప్పటికీ కూడా వెంటనే ఖాళీ చేయాలంటే టీడీపీ నాయకులు అక్కడ వారిని అడగడం జరిగింది. ససేమేర ఖాళీ చేసేది లేదంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సర్పంచ్ అనుమతితో తాము ఇక్కడ చేరుకున్నాం, తమ సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత మాత్రమే ఈ ఇల్లును ఖాళీ చేస్తామని తేల్చి చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.